చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ పార్టీ వన్యకుల క్షత్రియ నాయకులు వన్యకుల క్షత్రియాలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వన్యకుల క్షత్రియ కులస్తులను గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి కుప్పం నియోజకవర్గ వైసీపీ వన్యకుల క్షత్రియ కుల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యకుల క్షత్రియుల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో విధాలుగా సహకరిస్తున్నారని, ఇందులో భాగంగా వన్యకుల క్షత్రియుల సభ్యుడైన భరత్ ను జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా నియమించడం జరిగిందని తెలిపారు. చాలా సంతోషపడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఇంత గుర్తించి ఆల్రెడీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ, స్టేట్ చైర్మన్ మరియు డిప్యూటీ మేయర్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, చాలామంది కమిషనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు లేకుండా మళ్ళీ ఇంకొక ఎమ్మెల్సీ కూడా తిరుపతిలో ఇవ్వడం మీకు చాలా సంతోషం. బీసీలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా మా బీసీ కులాలని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తించిన దానికి మేము అనుకూలంగా నడుచుకొని అందరి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో సీఎం కావడానికి మేమందరూ కూడా మా కులస్థులందరూ కూడా కష్టపడి పనిచేసి బీసీలని గుర్తించడానికి మేము ఖచ్చితంగా ఎమ్మెల్యేని కూడా కుప్పంలో గెలిపించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ ఎమ్మెల్సీ ఇచ్చిన మన మినిస్టర్ గారికి, జగన్ అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెడ్డి గారు బీసీలని గుర్తించి ఊరికే మైకులు మాటలు మాత్రం చెప్పకుండా బీసీలని గౌరవిస్తాను అనే విధంగా ఈరోజు ఎమ్మెల్సీ కూడా సిపాయి సుబ్రహ్మణ్యం, ప్రెస్ హాస్పిటల్ అధినేత సిపాయి సుబ్రహ్మణ్యం, వన్యకుల క్షత్రియ ఆయన కూడా బీసీ. ఒకవేళ ఆయన్ని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మా ఎమ్మెల్సీ భరత్ గారికి అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేసి అందులోనూ మా వన్యకుల క్షత్రియులను గుర్తించి సిపాయి సుబ్రహ్మణ్యం గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే గతంలో కూడా మా కులానికి చెందిన భరత్ గారిని జిల్లా అధ్యక్షులు చేశారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా చేశారు. ఈరోజు సిపాయి సుబ్రహ్మణ్యం గారికి మళ్ళీ ఎమ్మెల్సీ రావడం మేము చాలా గర్విస్తున్నాము. ఎందుకంటే మేము ఈ పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలు నడుస్తున్నందుకు ఈరోజు ఇంకా మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే సర్పంచ్ వార్డ్ మెంబర్ నుండి రాష్ట్ర స్థాయి వరకు మాకు అనేక పదవులు ఇచ్చినందుకు చాలా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా టీడీపీ నాయకులకంతా కూడా మేము మీడియా ద్వారా ఒక విన్నపం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో ఎన్నడూ చేయని విధంగా సిపాయి సుబ్రహ్మణ్యం గారు కూడా మీకు ఎన్నో సేవలు అందించారు. దట్టు ఇప్పుడు 1 వీక్ అంతా కూడా, 3 రోజుల ముందు కూడా టీడీపీలోనే ఎంతో కష్టాలు పడి ఎంతో పార్టీని లాక్కు రావడం జరిగింది. ఈ కుప్పం నియోజకవర్గంలో కూడా ఆయన అనేక సేవలు చేశారు. కానీ మీరు టీడీపీ గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గారు అతన్ని గుర్తించలేదు. ఈరోజు కుప్పంలోని వన్యకుల క్షత్రియుల్ని చాలా గుర్తిస్తున్నారు. జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ వరకు కూడా మమ్మల్ని గుర్తించారు. టీడీపీ నాయకులందరూ కూడా దీన్ని బాగా ఆలోచన చేసి మన కులం, మన వర్గం ఏ పార్టీలో పనిచేస్తే మనకి ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పి టీడీపీ నాయకులు గుర్తు చేసుకోవాలని ఈ మీడియా ముఖ్యంగా చెప్తున్నాము. అదేవిధంగా మా భరత్ గారికి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మేము ఎల్లవేళలా ఈ పార్టీ కోసం మేము, మా వర్గము, మా కులమంతా ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి మీడియా ద్వారా మేము తెలియజేస్తూ నమస్కారం.